ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారి రాజ్యాంగం పనిచేస్తుందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఎన్నికల వేళ ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు దొంగ ఓట్లతో, కరెన్సీ నోట్ల పంపకాలతో మొదలైనటువంటి ఎన్నికలు మరుసటి రోజు ఓటేసిన పాపానికి, అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటేశారు ప్రజలు, కానీ అధికార పార్టీ నాయకుల ఆగడాలు, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు, అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులను అడ్డం పెట్టుకొని ఆడినటువంటి దౌర్జన్య కాండని మన గాని గమనించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అరాచక ప్రదేశ్లో ఉన్నామా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము. అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏందండి, ఇదేంది సమితితో దాడులు, పోటీ చేసినటువంటి అభ్యర్థిపై సమితితో దాడులు. ఆ రోజు అక్కడ గన్మెన్ కానీ లేకుండా ఉంటే ఒక పోలీస్ అధికారి, గన్మెన్ అంటే పోలీసు, పోలీసులపైకే సమితితో దాడి చేసి వారిని చంపే ప్రయత్నం చేశారు. పెట్రోల్ బాంబులు, పెట్రోల్ బాంబులు నిన్న మొన్న పోలీస్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికార పార్టీ నాయకుల ఇళ్లల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, గులక రాళ్ళు, అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలనుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు? అంటే మీకు ఓటేయకపోతే మనుషులను చంపేస్తారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి వెళ్ళి దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారా? మీకు ఓటేయకపోతే వాహనాలు తగలబెడతారా? మీకు ఓటేయకపోతే ఇళ్లలోకి దూరి మహిళలను కూడా చూడకుండా, నిన్న విశాఖపట్నంలో గర్భవతి వారిని తనడం జరిగింది. క్యూ లైన్లో అయ్యా లైన్లో రావయ్యా ఎమ్మెల్యే గారు అంటే, తెనాలిలో లైన్లో రావయ్యా అంటే ఓటర్ని పట్టుకొని కొట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి? అంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ని? 5 సంవత్సరాలు మీరు చేసింది చాలదా? తృప్తి లేదా మీకు? ఎన్నికల రోజు దౌర్జన్యం, ఎన్నికలు అయినాక దౌర్జన్యం, 4వ తేదీ వరకే మీకు అతంతా. జూన్ 4వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడిని అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది.